మళ్ళీ వాళ్ళని బెదిరించి కాదు మేమే ఇచ్చామని చెప్పిస్తారా మీరు ఎన్ని రోజులు జరుగుతుంది రౌడీజం ఎన్ని రోజులు మీరు ఇస్తారు ఈ దాష్టికం ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు అనేటివి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రజలు మనల్ని ఆశీర్వదించిన త్వరకే ఉంటారు ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే మీరు ఎక్కడ నిలబడుకునే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంగో పక్కన మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి రోజుకి మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అన్ని రకాల అప్పులు ఇది అరవై అరవై సంవత్సరాలు అంటే మొత్తం మనకు స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి అప్పులన్నీ కలిపి మూడు లక్షల నలభై వేలు పద్నాలుగు ఉంటే ఈరోజు మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసేసారు రెండున్నర సంవత్సరాలు కడాన అప్పులు చెప్పలేకపోతున్నారు ఎక్కడికక్కడ చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు కలెక్టరేట్ తాకట్టు పెడుతున్నారు ఎంత దుర్మార్గం అండి ఇది కడాన మేమందరికి ఉచితంగా ఆరోగ్యం ఇస్తామని హాస్పిటల్లో పేషెంట్లకు భోజనం పెట్టలేదు మందులు లేవు చిన్న పిల్లలకు పౌష్టికాహారానికి నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్స్ ఎన్నికెళ్ళిపోయారు మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా అప్పులు పెట్టేసి సమస్యలన్నీ కూడా పెంచేసి మీ ఇష్టంగా చేసి ఈరోజు మీరు చూస్తా ఉంటే రీ నోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగులు ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని వాళ్ళ ఒక పక్కన తడిసిన జ్ఞా ధాన్యం ఈరోజే మనం చూస్తే వెయ్యి రూపాయలు వస్తూ ఉంది క్వింటాల్కి వరి ధాన్యం కొ లేడు రైతులంతా కూడా పంట వేయడం మానేశారు మేము పంటేయం వేస్తే లాభం లేదనే పరిస్థితికి వచ్చేసారు వరి ధాన్యం వేసిన ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నారు కౌలు రైతులు ఎవరు ముందుకు రావడం లేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క రైతు ఇదే కాదు ఒకప్పుడు అరటి లేవంటే ఆరెంజెస్ చీనీ ఇవన్నీ చాలా లాభం వచ్చేటన్ని కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అంగన్వాడీల్లో బిల్లులు చెల్లించలేదు పిఆర్సీలు సిపిఎస్ ఏమైంది అని అడుగుతున్నా ఒక వారంలో సిపిఎస్ పరిష్కారం చేస్తా ఉన్నారే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే విభజన జరిగినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అయినా కూడా నేను ఎక్కువలేదు నలభై రెండు నలభై మూడు పర్సెంట్ ఇమ్మని పీఆర్సీ అడిగితే ఫిట్మెంట్ ఛార్జెస్ అడిగితే నేను ఒకే ఆలోచించాను ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు విభజన సమయంలో ఆందోళన చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలని ఒక్క మాట మాట్లాడకుండా అవసరమైతే కష్టపడదామని నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం మూడో సంవత్సరం ఏమి ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వలేదు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ చేస్తానని చెప్పావు వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు మీ సమాధానం ఏంటని అడుగుతున్నా అమరావతి రైతులు రోడ్డు మీద ఉన్నారు పోలవరం రైతులు వంశధార రైతులు నిర్వాసిలంతా ఆర్ఆర్ ప్యాకేజ్ కోసం మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు విశాఖ ఉక్కు ప్రైవేట్ కన్నా ఆపాలని వాళ్ళు రోడ్డు మీదకి ఉండే పరిస్థితికి వచ్చారు రెండున్నర సంవత్సరాలుగా టిట్కో ఇళ్లు కడితే దానికి మీరు ఆకుపెన్సీ ఇవ్వకుండా ఆ రోజే చాలా ట్రాన్స్పరెంట్గా లాటరీ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు ఆశా వర్కర్స్ పెండింగ్ విత్తనాలు చెల్లించాలని వాళ్ళు రోడ్ మీదకి వచ్చారు ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా కావాలని చేస్తున్నారని వాళ్ళు రోడ్డు మీద ఎక్కే పరిస్థితికి వచ్చారు జివో నెంబర్ డెబ్బై ఏడుకు వ్యతిరేకంగా విద్యార్థుల ముందుకు వచ్చారు జివో నెంబర్ రెండు వందల పదిహేడు రద్దు కోరుతూ మత్స్యకారుల ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు ఇన్ని అప్పులు చేశావు రాష్ట్ర హక్కుల్ని పోగొట్టావు ఇంకొక రాష్ట్రంలో ఉండే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఆ సమస్యల్ని పరిష్కారం చేయకుండా డైవర్షన్ టాక్టిక్స్లో తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టడం ఎప్పుడన్నా ఒక ఇష్యూస్ ఒక కేసు పెడతారు అక్కడి నుంచి డైవర్షన్ చేయాలని ప్రయత్నం చేస్తారు నీ డైవర్షన్ చేయవు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ పైన ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు ఈరోజు ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు కూడా లేదు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగితే అంత విధ్వంసం తప్ప మనకి ఏమీ లాభం ఉండదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ పోరాడడం కాదు ప్రజల్లో చైతన్యం రావాలి అందరం కలిసి పోరాడాలి మీ హక్కులు కాపాడుకోవడం కోసం మీరు ఏదైతే పోరాడుతున్నారో న్యాయమైన హక్కుల కోసం పూర్తిగా అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా సహకరిస్తాం మీరు కూడా ఎక్కడికక్కడ మీ సమస్యలే కాకుండా మిగిలిన సమాజంలోని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలన్నీ జటిలం కావడానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం ఇంకొక పక్క ఎక్కడ చూసినా ఎగో రౌడీజం చేసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఎలక్షన్లో ఓట్లు గుద్దుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు అవి జరగవు ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీ ఆటలో సాగనేకుండా చేసే బాధ్యత ప్రజలే తీసుకుంటారు నేను ఇప్పుడే అడుగుతున్నా ఫైనాన్సెస్ పైన ఒక వైట్ పేపర్ పెట్టండి మీకు ధైర్యం ఉంటే రండి డిబేట్ చేద్దాం ఏ పీరియడ్లో ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే మేధావులంతా కూడా డిస్కస్ చేద్దాం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే అమరావతి పోలవరం ప్రత్యేక హోదా రైల్వే జోన్ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ వస్తే అవన్నీ కూడా సర్వనాశనం చేసి విభజన హామీలు గాలికొదిలిపెట్టారు ఏ హామీ సాధించారు మీరు ఏ ఒక్క హామీని మీరు సాధించారా ఒక్క హామీ గురించి మీరు మాట్లాడారా అలాంటి మీకు ఏ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మీ దౌర్జన్యాలతో మీ పోలీసు వస్తూ కొంతమంది పోలీసులు చూస్తున్నాను వాళ్ళు ప్రకారం చేస్తే దాంతోనే రాజకీయం అవుతుంది అనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కాదు సాధ్యం కాదని ఇంకొకసారి హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా రిజిస్ట్రేషన్కి ఒక శాంక్టిటీ ఉంది కదా రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారా ప్రతి ఒక్క ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారా ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ స్టాంప్ ఎవడంటే ఒక కాగితం రాయిస్తే ఆ కాగితం వాడికి ఒక హక్కు కింద ఉంటుందేమో కానీ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్లోజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేసి మనం రిజిస్ట్రేషన్ సరిపోతుంది ఏది తలకాయ నేపేది ఇంకా విట్ ఈస్ వెరీ క్లియర్ లీగల్ గా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది దాన్ని అందులో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు దాంట్లో ఈయన ఫోటో ఎటు చెబుతుందండి ఏది మీ పార్టీ బాండ్ ఇది నేను అడుగుతున్న ఒకే మాట రైతులంతా పేదవాళ్ళంతా విల్లింగ్గా వచ్చారని పట్టా ఇస్తాడంట ఎంత తెలివంటే వీళ్ళ అతి తెలివి కాదు ఇది వక్రమైన బుద్ధి క్రిమినలైజేషన్ ఏమంటారు మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం హక్కులు ఇస్తున్నాం మీరు అవసరం అమ్ముకోండి లేకపోతే ఆకట్టు పెట్టుకోండి ఏంటి మీరు నేర్పించేది తాకట్టు పెట్టుకోవడం అమ్ముకోవడం దానికి నీకు డబ్బులు కట్టాల ఇది కాల్ మనీ కాకపోతే వాట్ ఈస్ దిస్ ఎట్టి పరిస్థితిలో ఈ విషయంలో వదిలిపెట్టడం తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా మేము ఉంటాం మీరేం భయపడక్కర్లేదు మీరెవరు పే చేయక్కర్లేదు మీరు తిరుగుబాటు చేయండి కావాలని మళ్ళీ మీ బెనిఫిట్స్ అన్ని దిహేస్తాన్ని బెదిరించినా భయపడద్దండి మీరు భయపడితే శాశ్వతంగా నష్టపోతాం నేను చాలా స్పష్టంగా కోరుతున్నా ఇది పేదవాళ్ళ రక్తాన్ని తాగే ప్రభుత్వం వీళ్ళకి ఏమాత్రం కూడా మానవత్వం లేని ప్రభుత్వం పేదవాడు ఒక రూపాయి లేకుండా ఉంటే మనం చూస్తా ఉంటే గుండెలు బాదుకుంటున్నారు ఏంటిది పదివేలు కట్టమంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు కోవిడ్ వచ్చింది ఎక్కడ పనులు లేవు నేనేం కావాలని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా నువ్వేమన్నా చేసుకో బతుకుతావా సస్తావా నీ కర్మ మాకు మాత్రం డబ్బులు కట్టమంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించి ఉండరు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రభా ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా అలాంటి ప్రభుత్వం ఇది ఎక్కడా ఇలాంటి జరగలేదు మాట్లాడితే నేనేదో ఉద్ధరిస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు దేశ విభేదిస్తున్నాయి మీడియా రాస్తున్నారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతావా ధైర్యం ఉంటే పోదా రండి ఏ ఊరికి వస్తారు రండి మీరు బలవంతంగా చేయలేదనేది మీ వాదన నేను నిరూపిస్తా బలవంతంగా చేస్తున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు బెదిరిస్తున్నారు బెదిరింపులు చేయడానికి వీల్లేదు